సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఫైనల్ గైస్ ఒక కొత్త వ్లాగ్ అయితే షూట్ చేసిన. సో డెఫినెట్ గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త వీడియో చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఇవన్నీ లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి. సో నచ్చితే లైక్ చేసి గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే, నేను ఇప్పుడు వెరీ సూన్ ఒక 2-3 డేస్ తర్వాత హైదరాబాద్ పోవాలనుకుంటున్నా. సో దానికోసం ఏంటంటే ఈ క్లాస్ అన్ని కూడా మళ్ళీ వాచ్ చేసి అయితే పెట్టుకున్నా. సో ఒక ఇప్పుడు ఇంకా ఆర్లేవు, సో టైం పడుతుంది. సో ఆరిన తర్వాత ఏంటంటే మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటా. సో వెళ్ళాలి, బట్ ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఫిక్స్ అవ్వలేదు, అది రేపా ఎల్లుండి అనేది తెలియదు. సో ఫిక్స్ అయితే సో క్లారిటీగా చెప్తాను అండ్ వెళ్ళేటప్పుడు వ్లాగ్ కూడా షూట్ చేస్తాను గైస్. ఓకేనా ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి బల్బ్ అయితే పెట్టేసిన కదా. సో నిన్ననే నేను బల్బ్ అయితే ఆన్ చేసి చూపిస్తా అనుకున్నా, బట్ ఏంటంటే నేను కంప్లీట్గా పవర్ లేకుంటే సో నైట్ వచ్చింది అందుకని చెప్పేసి దీన్ని ఆన్ చేసి అయితే మీకు చూపించలే. సో ఇప్పుడైతే మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను గైస్. ఓకేనా? ఆ రూమ్కి సంబంధించిన బటన్ అయితే అంటే కరెంట్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది ఆన్ చేస్తేనే ఆ రూమ్లోకి అయితే ఎలక్ట్రిసిటీ వస్తుంది, అక్కడ నుంచి మనం అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆన్ చేయడానికి సో ఇక్కడ మనం అయితే వైర్ అయితే కనెక్ట్ చేయాలి. సో అంతకుముందు వైర్ ఉంది కదా పక్కన, సో ఆ వైర్ వచ్చేసి ఇంకో బల్బ్ది. సో ఈ బల్బ్ కోసం ఏంటంటే మనం ఇంకొక వైర్ ఎక్స్ట్రా వైర్ ఉంటుంది. సో ఇదని చెప్పేసి అందులో పెట్టాలి. అంతకుముందు ఏం జరిగేసి ఇక్కడ చూస్తారు కదా, ఇగో ఈ వైర్ బాక్స్ అనేది మనకి యూజ్ అవుతుండే, బట్ ఏమైందేమో తెలియదు కానీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఇక్కడ చూడవచ్చు క్లారిటీగా, ఇగో ఇది కరెంట్ అనేది కొంచెం వోల్టేజ్ ఎక్కువ అయిపోయిందో ఏమైనా తెలీదు, మొత్తం ఇలా పలిగిపోయింది. సో ఇది అయితే వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయితే ఏంటంటే చాలా వరకు ఇదే యూజ్ చేస్తుండే, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 సాకెట్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా అయితే యూజ్ చేసుకుంటుండే. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకటే ఉంది కాబట్టి సో దీన్నే కంప్లీట్గా అయితే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే ఇదైతే ఫిక్స్ చేసేసిన. సో అదొక బల్బు, ఇదొక బల్బు అండ్ అది వచ్చేసి బయటకి, అండ్ దీంట్లో నుంచి వచ్చిన వైర్ ఉంది చూసారా, అది ఇప్పుడు మనం లోపల ఆన్ చేసినాం కదా. సో ఆ వైర్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ ఫైనల్గా సో లైట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ లైట్ వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్గా ఇగో ఇక్కడైతే ఫోకస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో నా బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ అయితే చేస్తా ప్రతిరోజు, అండ్ ఇది వచ్చేసి మొత్తం చెట్లు ఉంటాయి. సో మా పేరెంట్స్ పెట్టిన చెట్లు ఇవి. సో ఇందులో గైస్ ఎవరైనా బ్లాక్ గర్ల్స్ చూసిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఇట్లాంటి చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే గైస్ డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ గైస్ మేము ఏంటంటే మన పెట్రోల్ అయిపోద్ది అని చెప్పేసి అంటే మొత్తం ట్యాంక్ ఫుల్ పెట్రోల్ చేసుకుని వచ్చిన, బట్ ఏమైందో తెలియదు గైస్ మొత్తం పెట్రోల్ అంతా లీక్ అయింది మన స్కూటీ నుంచి. ఇవి చూసారు కదా, సో ఈ మార్క్స్ అవే పెట్రోల్ లీక్ అయిపోయి, అంటే నేను ఆల్మోస్ట్ గైస్ ట్యాంక్ ఫుల్ చేయించిన పెట్రోల్. సో ఇక్కడ గ్లాడ్ చూడండి, ఇవి ఇంకొక పాయింట్ మొత్తం పోయింది, అంటే ఒక 10-15 కిలోమీటర్ తిరిగిన, బట్ ఏంటంటే ఇంకా మీతో ఒక 20 కిలోమీటర్ తిరగాల్సి వస్తుంది ఈ పాయింట్ పోవాలంటే. బట్ ఏమైందేమో తెలీదు. ఇగో నైట్ ఇగో ఈడ 3 డ్రాప్స్ మొత్తం చేంజ్ చేసుకుంటూ చూసిన, చూస్తే ఇక 3 ప్లేసులు గారింది. బట్ ఏమైందేమో ఆటోమేటిక్గా ఇక వదిలేసిన, బట్ ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ అయితే ఏం లీక్ అవ్వట్లేదు. సో ఎందుకో మరి అది ఎట్లా లీక్ అయిందో ఏందో మనకైతే ఏం అర్థం కావట్లే. ఇక్కడ చూడండి గైస్ మన ప్రీవియస్ అన్ని వీడియోస్ కూడా ఇక్కడే షూట్ చేసేవాడిని. సో ఇక్కడ మొబైల్ పెట్టి షూట్ చేసేవాడిని, బట్ ఎవరో గైస్ మొత్తం అంతా చూడొచ్చు. ఇక్కడ అన్ని కూడా గ్లాస్ అన్ని వగలగొట్టేసి ఇక్కడ చూడొచ్చు మొత్తం డాంబర్ అంతా వేసేసారు ఈ ప్లేస్లో. సో ఇట్లా చేస్తారని చెప్పేసి గైస్ ఇక్కడికైతే రావట్లేదు వీడియో షూట్ చేయడానికి. సో అందుకే నేను ఇక నా రూమ్లోనే షూట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను గైస్. ఈరోజు నేను చూసిన మూవీ నేమ్ వచ్చేసి 90s మూవీ అయితే చూసిన. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో మిడిల్ క్లాస్ సంబంధించిన ఒక బయోపిక్ అయితే తీశారు, దీంట్లో మన బిగ్ బాస్ సంబంధించిన మన శివాజీ గారు కూడా యాక్టింగ్ చేశారు. చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది.